శ్రీ శివశంకర దుప్పట్ల సంక్షేమ సంఘం సిఐటియు అనుబంధ 40వ మహాసభ సామర్లకోట సిఐటియు కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు కరణం శ్రీనివాసరావు, కరణం సత్యనారాయణ మాట్లాడుతూ సామర్లకోటలో 40 సంవత్సరాలుగా సంఘం సభ్యులు సంక్షేమమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలతో ప్రజా ఉద్యమాలు సంఘం నిర్వహించిందని తెలిపారు. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో అల్ట్రాస్కానింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని, అలాగే సామర్లకోటలో పరిశుభ్రమైన మంచినీరు అందించాలని సూచించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కరణం ప్రసాదరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ మహాసభ ఉద్దేశించి ప్రసంగిస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సంఘం అభివృద్ధికి సభ్యులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కార్యవర్గంగా ప్రెసిడెంట్ గా కరణం శ్రీనివాసరావు, సెక్రటరీ గా కరణం సత్యనారాయణ, కోశాధికారి పోతుల శ్రీను తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శివశంకర దుప్పట్ల సంఘం 40 మహాసభ జరుపుకుంటున్నాం. అలాగే సంఘం అది ఒక సొంత కార్యక్రమమే కాకుండా ప్రజా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇటీవల కరోనా టైంలో కూడా ఉచితంగా అందరికీ కూడా ఆహార పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రజల యొక్క సమస్యలపైన నిరంతరం పోరాటం జరుగుతుంది. అలాగే ఈ సంఘం స్థాపించి 40 సంవత్సరాలు అవడం జరిగింది. చాలా సంఘాలు పెట్టారు కానీ ఇంతవరకు కూడా 40 సంవత్సరాలు ఈ సంఘం కూడా ఉండదని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన యొక్క సామర్లకోటలోని గవర్నమెంట్ చనిపోవడం జరిగింది. దీన్ని కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోకపోతే ఉన్ని గత సంవత్సరం చూసుకున్నట్టయితే చాలా కారణాలు పోవడం జరిగింది. దాన్ని భర్తీ చేయాలంటే చేయలేము. ఇక్కడ పైన సరే మన అధికారులు కానీ అలాగే ఉన్న కొత్త ప్రభుత్వం కానీ వెంటనే చర్య తీసుకోవాలని ఈ సంఘం తరఫున మేము కోరుతున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.